ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటు నారా లోకేష్ గారు ఎక్కడికైనా పోయినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడాల ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ పొలిటీషియనే కాదు మనిషే ఫెయిల్యూర్ అతను ఈ రోజు నగరికి పోయి రోజా గారి గురించి మాట్లాడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ఒక విషయం చెప్తా మీరు కూడా ఆలోచన చేయండి మేం పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నాం సినిమా ఫీల్డ్ లోకి పోతాం మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసాం మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసిన తర్వాత వన్ ఫైన్ డే ఇట్లానే ప్రెస్ మీట్ పెడతాం ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీ రామారావుకి యాక్షన్ రాదు నాగేశ్వరరావుకి యాక్టింగ్ రాదు చిరంజీవికి యాక్టింగ్ రాదు అని చెప్పి నేను మాట్లాడినా అనుకో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏమెత్తి నవ్వుతారో నేను చెప్పకూడదు వీడు తీసింది మూడు సినిమాలు మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు వీడు అంత పెద్ద యాక్టర్ల గురించి మాట్లాడతాడా అని అంటారు ఎవరైనా అంటారు అది సహజమే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు 20-30 మంది ఎంపీలు ఎమ్మెల్సీలు 10,000 మంది సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ మేయర్లు ఇంతమందికి పొలిటికల్గా లైఫ్ ఇచ్చినాడు ఇంత పరిపాలన చేస్తున్నాడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడు ఇన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చినాడు పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లో రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉండే ఎంతోమంది పొలిటికల్ లీడర్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మెచ్చుకుంటుంటే ఈరోజు మంగళగిరిలో గెలిచలేని ఒక పనికిమాలినోడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆయన రాజకీయం గురించి సర్టిఫికేట్ ఇచ్చేంత మొగుడ మంగళగిరిలో గెలిచలేనివాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తాడంట ఏ మనిషికైనా జీవితంలో కావాల్సింది అనుభవాలు కావాలా సాధించిన విజయాలు కావాలా ఈ రోజు నగిరి కాన్స్టిట్యున్సీలోకి పోతే రోజా గారు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఆర్టిస్ట్గా పనిచేసినారు ఆ తర్వాత వెండితెరకు మన బుల్లితెరకు వస్తే కానీ టెలివిజన్ షోస్లో రాణించినారు పొలిటికల్గా 2 సార్లు ఓడిపోయినప్పటికీ మళ్ళీ 2 సార్లు కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిచినారు అదే తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతగానో సేవ చేసినారు ఆర్కే రోజా గారు అటువంటి రోజా గారిని ఒక మహిళని చూడకుండా వాళ్ళ ఇళ్లపైన దాడి చేసి ఈరోజు ఎగతాళిగా నువ్వు ఎగతాళిగా సర్కాస్టిక్గా మాట్లాడి నాకు ఇంత జ్ఞానం ఉంది అంత జ్ఞానం ఉందని చూపించుకుంటున్నావేమో నారా లోకేష్ గారు నువ్వు మాట్లాడేది చాలా ఎబ్బెట్టుగా డైజెస్ట్ చేసుకోలేని విధంగా మాకు కాదు మీ కార్యకర్తలకే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా జగన్ సార్ ఈరోజు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ రాజకీయ పరంగా కావచ్చు ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ పరంగా కావచ్చు ప్రజలలో ఆయనకున్న అభిమానం పరంగా కావచ్చు ఈరోజు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నేల విడిచి సాగు చేయలే నిరంతరం నిత్యం రివ్యూ మీటింగులు పెట్టడము పోలీసులతో మాట్లాడడమో మీడియా వాళ్ళతోటి మాట్లాడడమో రాజకీయ నాయకులతో మాట్లాడడమో మనం కరెక్ట్ ఉన్నామా తప్పు ఉన్నామా ఒకవేళ మన తప్పులు ఉంటే కానీ వాటిని ఏ రకంగా సరిదిద్దుకోవాలా ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి డెవలప్మెంట్ కోసం మనం సంక్షేమ పథకాలు అమలు చేయడమో నిరంతరం నిత్యం ఆయనను ఆయన మార్చుకుంటూ అప్డేట్ అవుతూ ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తుంటే అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా మా సార్ అట్లా ఆలోచన చేస్తుంటే ఓ పక్కన నెత్తి మీద రూపాయి పెడితే పావులాగు చెల్లని నారా లోకేష్ మాత్రం మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటున్నాడు ఇటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలా మనం మాట్లాడాలన్నా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనల గురించి తప్పుడు మాటల గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఒకటే మాట చెప్తున్నా సిమెంట్స్ కంపెనీతో వాళ్ళు చేసుకునే ఒప్పందం పైన ఇప్పటికే అరెస్టులు జరిగినాయి ఇంకా లోతుగా విచారణ జరగాల వీళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను ఇచ్చే ఒక ఉచిత సలహా ఏమరా అంటే ట్రాన్స్లో బతకద్దండి.